वेलकम टू जेपी न्यूज। नमस्कार अंडी, जेपी डिजिटल टीवी वीक्षिस्तुन्न प्रजलकु, मा श्रेयोभिलाषुलकु, मा खाताधारुलकु मरियु जेपी न्यूज नु वीक्षिस्तुन्न प्रजानिकानिकि 2022 नूतन संवत्सर शुभाकांक्षलु। जेपी न्यूज अधिनेत सुनील बाबू नायडु। नेल्लूरु जिल्ला डक्कलि मंडलं वेंबलूरु पंचायती परिधिलो వెలుకొండ అటవీ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ 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 యోగ నరసింహస్వామిని నూతన సంవత్సరం సందర్భంగా వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఎంతో పురాతనమైన ఈ ఆలయంలో శ్రీ లక్ష్మీ సమేత యోగ నరసింహ స్వామిగా కొలువైయున్నారు. ఇక్కడ వెలిసి ఉన్న స్వామి యోగముద్రలో ఉండడం చేత యోగ నరసింహస్వామిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయం దినదినం ఎంతో అభివృద్ధి చెందుతుంది. కోరిన కోరికలు తీర్చే శ్రీ యోగ నరసింహ దర్శనానికి ప్రతి శనివారం నలువైపుల నుంచి స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిత్య అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాతల సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిన ఈ దేవాలయం ఒక్క విషయంలో మాత్రం భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. వెలుకొండ అటవీ ప్రాంతంలో వెలిసి ఉన్న శ్రీ యోగ నరసింహస్వామి దర్శనానికి సరైన రోడ్డు మార్గం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలం వచ్చిందంటే స్వామి దర్శనానికి వెళ్లే రోడ్డు మార్గం అస్తవ్యస్తంగా మారుతుండడంతో భక్తులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా స్వామివారి దర్శనార్థం వెళ్లే రోడ్డు మార్గం గురించి పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని ప్రజలు వాపోతున్నారు. డక్కలి మండలంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టిన మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణరెడ్డి చొరవ తీసుకుని శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయానికి రోడ్డు మార్గం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు ప్రజలు.